తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రూపంలో అబద్ధాల మూట ఈరోజు చెప్పిన పరిస్థితి. 91,000 ఖాళీలే అయితే ఇవాళ జస్ట్ విజువల్ కమిటీ 191,000 ప్లస్ 40,000 ఇవి ఎటుపోయినట్టు అంటే 90,000 ఉద్యోగాలు వేసి 140,000 ఉద్యోగాలు ఈరోజు ఎవరికి ఇవ్వడానికి ఇలా కేసీఆర్ ముందుకొచ్చినట్టు చెప్పాలి. జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత, మల్టీ జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ జాబ్లను మంజూరీ అంటారు. ఆ జాబ్లను మీరు క్రియేట్ చేసిండ్రా బడ్జెటరీ పోస్టుగా. కేవలం బడ్జెట్ సమావేశాల్లో యువతను ఆకట్టుకోవడానికి చేసిన ప్రసంగం తప్పితే మరొకటి కాదు. ఇవాళ 10,000 కాంట్రాక్ట్ జాబ్లను, ఇంకా 20,000 మంది పైచెరుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది జాబులు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జాబులు నిలుపుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇది యువకులను కూడా మోసం చేయడానికి కేసీఆర్ చేసిన ప్రకటన, అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఎంత అబద్ధాన్ని అందంగా చెప్పడం. ఇలా పాలాభిషేకాల కోసం లేకపోతే ఆ పీకే గాడు బోకే గాడు చెప్పి ఒక స్ట్రాటజీ కొరకు చేసిన తప్పితే నిరుద్యోగ యువత కాదు. ఇలా 2,38,000 నుంచి 2,50,000 ఉద్యోగాలు ఇలా నింపాల్సిన అవసరం ఉంది. 25,00,000 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేక ఇవాళ ఉద్యోగాల ఆట ఆడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం సంగతి తేల్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడిగేయదు. మొత్తం ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు పిసిసితో పాటు సిఎల్పి మొత్తం కూడా అదే డిమాండ్ చేస్తుంది. యువత అంతా కూడా మీరు కోరండి. 2,00,000 ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి, ఎవరికి ఇచ్చినవి కేసీఆర్, ఏ ఏ రాష్ట్రానికి ఇచ్చినవి కేసీఆర్ అని చెప్పి నిలదీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.